అంటే ముసలోళ్ళు లేస్తారు మేనక హాయ్ అంటే కుర్రాళ్ళే చస్తారు పూర్వతినే నంబర్ వన్ సినిమాలోనా పూర్వతి ఉంటే సిల్వర్ జూబ్లీ లేనా ముగ్గురు ఉంటే ముగ్గురు ఉంటే సూపర్ హిట్ ఆంధ్రా భక్తం హౌస్ఫుల్ చిత్రం హాయ్ హాయ్ రంభా పూర్వతి మేనక హాయ్ హాయ్ రంభా పూర్వతి మేనక హే బాయ్ బాయ్ బల బాయ్ బాయ్ హే బాయ్ 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 ముక్కుల కుక్కుల కట్టి సురేంద్ర సార్ ఈ సాంగ్ షార్ట్స్ అని తీసినట్టేగా తీసేసాను సార్ ఓకే బ్యాకప్ 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 లైట్స్ ఆఫ్ నిద్రపోయింది పాపం సీత ఇక మీద ఈ నాటకానికి తెరవేయాలని రమాశ్రీకి ఫోన్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. సీత టిఫిన్ తీసుకురా. హాయ్ అని చెప్పే లోపల వచ్చేస్తున్నాడు రా బాబు. ఏమైంది నీకు రమాశ్రీ? అది ఫోన్ది. ఇది నీ బెల్ట్, ఇది నీ బనియను చూడు. నీ డ్రాయర్ కూడా నా బెడ్రూమ్ లోనే వదిలేసి వచ్చేసి. రమాశ్రీ అదేంటంటే బొబ్బ చూడు ఎలా కందిపోయిందో. ఇలా నా కొరికేసేది. సరే రండి పెళ్లి. ఏమైంది అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. సేత ముందు మన ఇద్దరం లవర్స్ లా నాటకం ఆడటం చాలు, దాన్ని ఇంకా బాధ పెట్టొద్దు అని నీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను. ఈలోగా నువ్వు వచ్చి ఢమాలు అనిపించావు. డైరెక్టర్ డైరెక్టర్ నమస్కారం అమ్మా, బాగుండావా? డైరెక్టర్ ఇంట్లో లేడా? ఆయన షూటింగ్ వెళ్ళారు. షూటింగా? ఈ రోజు ఆడితే ఓ పాట ఒకటి మిగిలిందే, ఆ పాట పాడించేసి రేపు షూటింగ్ చేద్దాం అనుకుంటా. ఓ మీరా, రండి. మా ఆయన ఎక్కడా? లోపలికి రండి. మా ఆయన ఎక్కడా? ఆయన కాశీ నాది ఎక్కడ? ఆయన ఇక్కడ లేరు. లేరు లేరు. ఏయ్ నీకెంత పొగరే, నువ్వేం చేసినా ఊరుకుంటున్నానేగా నీకు ధైర్యం? పెద్దలు చేసిన తప్పుకు నువ్వు బలి కాకూడదని కనికరించి నాకెంత కోపం వచ్చినా సహించుకున్నాను. ఇందులో నీ తప్పేమి లేదు, నన్ను ఇష్టపడుతున్నావు, నా ప్రేమ కోసం తప్పిస్తున్నావని. అయ్యో పాపం పోనీలే కదా అని ఇంట్లో ఉంచుకుంటే రోజుకో నాటకవాడి నన్ను నవ్వులు పాలు చేసావు కదే. మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుని నా పరువు అంతా మంట కలిపావు కదే. మనస్ఫూర్తిగా నీ మీద నాకు ద్వేషం లేదు, కానీ మీరంతా కలిసి నా జీవితాన్ని ఓ ఫ్లాప్ సినిమా కింద చేశారు. అది కాదే, నా హీరోయిన్ మీద చేయి చేసుకునేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? ఏయ్ గొంతు చించుకుని మాట్లాడుతుంటే ఏం పట్టినట్టు అలా కూర్చుంటావే నిన్నే. ఏయ్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అందుకే వచ్చాను సార్. అందుకంటే? ఛీ పొండి సార్.
మీ ఆవిడ చెప్పింది మీరు కోపంగా ఉన్నారు మిమ్మల్ని కూల్ చేయమని. ఏంటి కూలా? ఊరికే రంభా ఒరసి మెనకలంటూ వాళ్ళింటికి వెళితే మీ గౌరవం ఏమన్నా ఉంటుందా? ఏది జరిగినా నాలుగు గోడల మధ్య జరిగితే మంచిదని నేనే రమ్మన్నాను. ప్రొసీడ్, గుడ్ లక్. నాకు ఇదేం కొత్త కాదు, మీరు కోరినంత సేపు నేనుండగలను, ఎవరికి చెప్పనులే. సార్, నా కెరీర్ కి ఒక బ్రేక్ కావాలి. రండి సార్. ఛీ,